రెట్లు ఖర్చులు చెప్పి మాకిస్తే ఇప్పుడు మా మీదే ఖర్చులు లేవు, మా పాపం లేవు, ఆయన ఎవరో మేమెవరో తెలియదు. మా బిడ్డ ఖర్చులు లేదు, 5 లక్షలు చెక్కు మాకు ఇస్తే అసలు రానోడికైతే 2,50,000 ఇచ్చావు. అట్లే దయచేసి నా 5 లక్షలు నాకి మీ మీద అనుకోవాలి మీద మా ఖర్చుల్లో ఆరోపణలు ఏమి లేవు. మా భక్తులు మేము బతికేవాళ్ళం, ఏ పోటు ఆ పోటు తెచ్చుకొని బతికేవాళ్ళం. ఇప్పుడైతే అసలు ఆ పనులకు కూడా బాగా పోతున్నాం. నేను నీకు దడిసి రాంబాబు గారికి దడిసి ఎడిపోతే ఏమంటారో, పనులకు కూడా రామంటారో లేదో ఏం చెప్తారో అని భయపడి కూడా మేము ఇంటి అద్దె కూడా కట్టుకునే చేతుల్లో లేవు. ఆ వచ్చిన 5 లక్షలు చెక్కు మా పిల్లగాడికి వచ్చింది, నీ కట్టెనికి పంపించాలనిపించింది. నీ మీద మేము ఖర్చు పరపాల, నువ్వు 2,50,000 అడిగావు కాబట్టి నేను ఈయన అన్నాను కాబట్టి నువ్వు మమ్మల్ని ఇంత ఖర్చు పెట్టావు మా మీద దేనికయ్యా. మేము నీకేమన్నా చేసావు మాకు, నువ్వు ఇంకా ఆ రోజు మాకు 2,50,000 నేను తీసుకుంటానమ్మా నువ్వు నాకు చెప్పారు. ఆ మాట నాకు చెప్పలేదయ్యా, సేట వాళ్ళు అయితే మాకు ఎప్పుడు వద్దన్నారు. నువ్వు మాకు చెప్పి ఎరగో సవాల్ మీద డబ్బులు నువ్వు తీసుకుంటానని మేము సవాల్ ముగ్గురు సవాలు మా సవాల్ని ఏం అడుగుతారని మాకు అసలు ఆ మాట ఎవరితో అన్నావు. నాతో అనలేదు, కానీ మిగతా వాళ్ళు నాకు తెలియదు, కానీ నా బిడ్డను చూసుకొని నేర్చుకోవటమే జరుగుతుంది. 2,50,000 ఎనుక్కియాలని కూడా మాకు ఎవరు చెప్పలేదు. నీ ఒక్క మాట మళ్ళీ నువ్వు జనసేన వాళ్ళకి అడిగిపోయి అబద్దాలు చేస్తున్నావు అనే మాట కూడా అసలు అబద్దం, మాకెవరు చెప్పారు. నా మనసుకి బాధ కలిగింది, నా బిడ్డ చచ్చిపోయాడు, 5 లక్షలు డబ్బులు వచ్చినాయి, ఆ వచ్చినట్లో 2,50,000 నువ్వు అడిగావు వాళ్ళకి ఇవ్వాలని. వాళ్ళు పోయి అడిగా చేయటం వాళ్ళు మాకు అవసరం లేదన్నారు. నువ్వు అవసరం అన్నావు కాబట్టి నీకు నేను ఈయనయ్యా అనేక నేను నేర్చుకుంటూ బయటకు వచ్చాను. కానీ నేను చేసిన తప్పులేలో నేను చేసిన పొరపాట్లు నాకెవరు నేర్పలేదు, ఎవరు చెప్పలేదు అయ్యా. నాకెవరు ఏ రకంగా చెప్పాలని నాకు అబద్దాలు చెప్పారు మీరు. నాకొక్కతే ఇంక బిడ్డ ఉంది, ఆ బిడ్డ సాక్షి చెప్పుకుంటున్నాను నేను. నాకెవరు ఇది వచ్చి చెప్పమ్మని ఎవరు ఎరగరు. నా మనసులో నా బాధ కలిగింది, నువ్వు ఈయనన్నావు కాబట్టి నేను ఇంత దాకా వచ్చే లాభం అసలు నువ్వు ఇస్తే ఎందుకయ్యా ఇంత దూరం పాపం. రామారావు గారు ఇప్పటికైనా దయచేసి నా 5 లక్షలు నాకు ఇచ్చి ఏదో మమ్మల్ని తయారు చేస్తే మేము నీ మీద మాకు అసలు ఎట్లాంటి ఏమి లేవయ్యా. మాకెవరి గురించి లేవు బాధ, మా డబ్బులు మాకు ఇప్పించాం.